ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగానే ఉంది. మనకి ముందు ధరల పెన్షన్ కాడి నుంచి తాగటం కూడా ప్రతి జనాల్లో మార్పు అనేది వచ్చింది. ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అమ్మఒడి పథకం బాగానే చేశాడంతా. లేడీస్ నుంచి కూడా మంచి ఇంప్లూయన్స్ వచ్చింది జగన్ గారికి. ఇంకా మంచి పని ఆయన చెప్పిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటే జనాల్లో మంచి అభివృద్ధి అనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. నేను ఆర్టీసీ డ్రైవర్ని, మాకు కూడా విలీనం చేసిండు. పదయాత్రలు చెప్పిన దాని ప్రకారం బాగానే చేసిండు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. రోడ్ల మీద బస్సు తోలేటప్పుడు ఇంతకుముందు బాగా తాగేసి తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కనపడతలేదు. మద్యపాన నిషేధం కూడా మంచిదే. మిగతా అమ్మఒడి కానీ చాలా ఇప్పుడు బాగానే ఉన్నాయి. సపోర్ట్ చేయటం చాలా మంచిది సీఎం గారికి. జగన్ పరిపాలన చాలా బాగుంది. జగన్ పాలన అంటే పాలన బాగానే ఉంది. ప్రజెంట్ అమ్మఒడి పథకం బాగుంది. అంటే కొంతమందికి ఇంకా వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళలేదని చెప్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఇంకా మాకు కొంతమంది ఎలిజిబుల్ అయ్యాము కానీ మాకు రాలేదని కొంతమంది చెప్తున్నారు. ఫిబ్రవరి 9 లోపు ఇప్పుడు వస్తాయి మొత్తం అది అనుకుంటున్నారు జనం, వేల మంది అనుకోవటం కూడా. ఇప్పుడు వస్తే కొంతమంది సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇంకా కొంతమంది మాకు అమ్మఒడి పథకాలు రాలేదని కొంతమంది అంటున్నారు. కొన్ని పింఛన్లు అనేవి ముసలివాళ్ళు ఇదివరకు పడిగాపులు కాసేవాళ్ళు, కార్యాలయాల దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ పనిని మానుకొని. కొంతమంది సహకరించే వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు. ఈ మన పెద్ద మనవాళ్ళు వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళు కూడా తీసుకెళ్లి పాపం వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేసి మధ్యాహ్నం దాకా చిరాకు పుట్టేసేసి ఉండి ఆ కష్టాలన్నీ తప్పినాయని చెప్పి కొంతమంది ముసలివాళ్ళు చాలామంది అదే మాట అనుకుంటున్నారు. మాకు చాలా మేలు చేశాడు, ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వటం అని వాళ్ళు ఇవ్వటం మంచిది, మంచి పరిణామం అది కూడా, మంచి పద్ధతులు అని. ఇది కూడా గోరు ముద్ద కూడా బాగుంది. మంచి వెరైటీస్ కూడా బాగా 7 రోజులకు 7 వెరైటీస్ లాగా పెట్టారు, 6 రోజులకు 6 వెరైటీస్ లాగా పెట్టారు. బాగుందని చెప్పేసి పిల్లలు కూడా బాగానే అనుకుంటున్నారు. ఇంటికాడ మనం వచ్చేది అడుగుతుంటాం కదా పిల్లల్ని, బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మద్యపాన నిషేధం చాలా బాగుంది. అది ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తే ఇంకా బాగుండని అనుకుంటున్నాం. తగ్గారు, బజార్ల మీద పడి తాగి పడిపోయేవాళ్ళు లేడు, రోడ్డు తడిపోయేవాడు కనపడలేదు. ఇంచుమించుగా ఎక్కడో రేర్ పర్సన్స్, ఇదివరకు ఎక్కడ పడినా ఆడ తాగి పడిపోయి ఉండేవాళ్ళు, ఎవరు లేరు. ఇంకా మాకు కనపట్టలేదు, నేనైతే వాటర్ తోలుతా ఉంటా కాబట్టి నాకైతే ఇంచుమించుగా ఎవరు కనపట్టలేదు. ఇంతవరకు బజార్లు ఎక్కడో సాడో రైతు బజార్లోనే ఎవరో అక్కడ పడిపోయి ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ప్లస్ తాగాలన్నా కూడా కొంతమంది భయపడుతున్నారు, ఓ టైం టేబుల్ ప్రకారంగా తగ్గుతున్నారు వాళ్ళకి కూడా. ఇంటికి ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తే బాగుండదు. మందు లేడీస్ కూడా చాలామంది ఇప్పుడు ఈ రైతు బజార్లో టిఫిన్ బళ్ళు ఉంటారు లేడీస్, అడిగి చెప్పడం కూడా మంచి పని చేశాడన్నా ఇలా చేస్తే ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుండు, వీళ్ళు కొద్దిగా బాగుపడతారు మా తాగేవాళ్ళని కూడా అనుకుంటున్నారు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కొత్త ప్రభుత్వం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, తీసుకునే నిర్ణయాలు గట్టిగా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి అవి అవతల భయం పెట్టింది. భయంగా ఉంది కొంతమందికి, ఏం జరుగుతుందో ఏం లేదు అక్కడ. కాకపోతే సమాంతరంగా నడిపిస్తున్నాడు ప్రస్తుతాన ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.